ఐపీఎల్ స్పోర్ట్స్ సూపర్ మ్యాచ్ 40వ మ్యాచ్ ఐపీఎల్ సీజన్ 15లో 40వ మ్యాచ్ మనం చూడబోతున్నాం గుజరాత్ టైటాన్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరి సన్ రైజర్స్ హైదరాబాద్ 5 మ్యాచ్లు గెలుస్తూ వస్తా ఉన్నారు మరి ఈ 5 మ్యాచ్లు గెలవడానికి మొదట ఒక ఫౌండేషన్ వేసింది మాత్రం ఇదే గుజరాత్ టైటాన్స్ తో సో అక్కడ స్టార్ట్ అయినటువంటి మ్యాచ్ కంటిన్యూస్ గా మ్యాచెస్ గెలుస్తూ వచ్చారు సన్ రైజర్స్ హైదరాబాద్ మరొక వైపు గుజరాత్ టైటాన్స్ మొత్తం మీద ఈ సీజన్ లో 7 మ్యాచ్లు ఆడితే వాళ్ళు గెలిచినవి 6 మ్యాచ్లు ఓడిపోయిన ఏకైక మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ సో అలాంటి ఒక సూపర్ ఫైట్ మరొకసారి సీజన్ లో జరగబోతా ఉంది బౌలర్స్ యుద్ధం అని చెప్పొచ్చు ఐపీఎల్లో చాలా వరకు మనం బ్యాటర్స్ యుద్ధం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ బౌలర్ స్ట్రెంగ్త్ రెండు టీమ్స్కి కూడా బౌలింగ్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండు టీమ్స్ ఎలా ఆడబోతా ఉన్నాయి ఒక్కసారి మనం ఈ రెండు టీమ్స్ ఫిగర్స్ చూసినట్టయితే ద బెస్ట్ బౌలర్స్ ఎవరున్నారు అని అంటే ఎస్ ఖచ్చితంగా నటరాజన్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఉన్నాడు ఆఫ్టర్ చాహల్ ఎవరైనా లీడింగ్ వికెట్ టేకర్ ఉన్నాడు ఫాస్ట్ బౌలర్లో అంటే అది మాత్రం నట్టుబాయ్ సో ఆల్మోస్ట్ 15 వికెట్స్ తీసుకున్నాడు ఈ సీజన్లో అండ్ దాని తర్వాత కూడా 10 వికెట్స్ తీసుకున్నటువంటి ఇద్దరు బౌలర్స్ చెరొక టీంలో ఉన్నారు ఒకవైపు వచ్చేసి షమీ ఉంటే మరొక వైపు ఉమ్రాన్ మలిక్ ఒకవైపు ఎక్స్పీరియన్స్ ఒకవైపు ఏమో స్పీడ్ అండ్ అక్యూరసీ ఎంతూజియాజం ఎనర్జీ బాయ్ ఉన్నాడు సో ఉమ్రాన్ మలిక్ ఒకవైపు షమీ ఒకవైపు వీళ్ళిద్దరు కూడా 10 వికెట్స్ ఆఫ్ అండ్ బెస్ట్ వికెట్స్ తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ రెండు టీంలో కూడా సరిసమానంగా ఒకవైపు ఏమో ఫెగుసన్ ఆల్మోస్ట్ 4 for 28 రన్స్ సో తను 4 వికెట్లు తీసుకున్నాడు అండ్ ఉమ్రాన్ మాలిక్ కూడా సేమ్ అదే 4 వికెట్లు 28 పరుగులు ఇచ్చి చేశాడు సో బౌలింగ్ స్టాట్స్ చూసినట్టయితే కాస్త పించ్ ఎడ్జ్ చాలా పించ్ ఎడ్జ్ అండి ఆ ఎడ్జ్ మాత్రం మనకి ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్కి కనిపిస్తా ఉంది గుజరాత్ టైటాన్స్కి ప్లస్ పాయింట్ ఏమన్నా ఉన్నాయంటే ఎకనామికల్గా బౌలింగ్ వేయగలిగినటువంటి ఇద్దరు బౌలర్స్ వాళ్ళకి ఉన్నారు ఒకటేమో షమీ మరొకరేమో రషీద్ ఖాన్ సో ఎకనామికల్గా బౌలింగ్ వేసేటువంటి సత్తా రషీద్ ఖాన్ అండ్ షమీకి ఉంది ఇక్కడ ఎకనామిక్తో బౌలింగ్ చేసింది ఏకైక వ్యక్తి జాన్సన్ సో అలా 7 ఎకనామిక్తో బౌలింగ్ చేశారు సో మొత్తం ఫిగర్స్ చూసుకుంటే బౌలింగ్ టీమ్స్ ఈరోజు తలబడబోతా ఉన్నాయి అది బ్యాటింగ్ వికెట్ మీద బ్యాటింగ్ వికెట్ అని నేను ఎందుకు అంటా ఉన్నాను అని అంటే వాంకడే స్టేడియంలో ఆల్మోస్ట్ ఈ సీజన్ కన్నా ముందు యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 150-145 నుంచి 150 మధ్యలో ఉంటుండే కానీ ఎప్పుడైతే లాస్ట్ ఒక 6-7 మ్యాచెస్ తర్వాత ఆ యావరేజ్ స్కోర్ అనేది డైరెక్ట్గా 185 ప్లేస్ వెళ్ళిపోయింది అన్నమాట సో ఒక బిగ్ వికెట్ స్కోరింగ్ వికెట్ అని చెప్పొచ్చు చాలా మంచి పరుగుల వరద చూస్తూ ఉన్నాం మనం వాంకడేలో అలాంటి ఒక వికెట్ మీద ఈ బౌలర్స్ ఎలా రాణిస్తారు రెండు టీమ్స్కి బ్యాటర్స్ పెద్దగా లేరు అని చెప్పాల్సిన అవసరం లేదు కానీ పెద్దగా రాణించట్లేదు అని చెప్పొచ్చు గుజరాత్ టైటాన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే మరి వృద్ధిమాన్ సాహా మాథ్యూ వేడ్ ప్లేస్లో వృద్ధిమాన్ సాహా ఆడుతూ ఉన్నాడు బికాజ్ 4 ఫారినర్స్ కావాలి కాబట్టి మిల్లర్నా తీయలేరు ఫర్గుసన్ని తీయలేరు రషీద్ ఖాన్ని తీయలేరు జోసఫ్ని తీయలేరు సో వాళ్ళ బౌలింగ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా కావాలి కాబట్టి ఈ 4 తీయలేరు కాబట్టి మిగిలిన ఏకైక ఇండియన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా సో వృద్ధిమాన్ సాహాను అక్కడ ఆడిపించడం మనం చూస్తూ ఉన్నాం సో ఓపెనింగ్ చేస్తూ ఉన్నాడు ఓకే ఒక సర్టెన్ వరకు స్టాండర్డ్గా ఆడుతూ ఉన్నాడు కానీ తన నుంచి ఒక T20 ఇన్నింగ్స్ రావట్లేదు ఆల్మోస్ట్ స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉండట్లేదు కాబట్టి అదొక్కటి మనం చూసుకోవచ్చు అండ్ దాని తర్వాత శుభ్మాన్ గిల్ 2-3 ఇన్నింగ్స్ తప్ప పెద్దగా ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్కే పరిమితం అవ్వడం మనం చాలాసార్లు చూసాం దాని తర్వాత హార్దిక్ పాండ్యా ఆడిన మ్యాచ్లో మినిమం తన బ్యాట్ నుంచి 30+ రన్స్ అయితే ఉన్నాయండి సో ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా విల్ బి ఏ కీ బ్యాటర్ ఫర్ గుజరాత్ టైటన్స్ అండ్ దాని తర్వాత మిల్లర్ ఈరోజు మిల్లర్ ఖచ్చితంగా ఒక సూపర్ ఇన్నింగ్స్ ఆడితేనే ఒక భారీ స్కోర్ గుజరాత్ టైటన్స్ చేయగలుగుతారు అండ్ రాహుల్ త్రివేటియాని 2 సిక్స్లు కొట్టగానే అందరూ కూడా అనుకున్నారు చాలా పెద్ద ఇన్నింగ్స్ ఆడగలుగుతాడు అని బట్ అది వేరే సిచ్యువేషన్ ఎప్పుడైతే లాస్ట్లో 2 బాల్లో 2 సిక్స్లు కొట్టాలన్నప్పుడు అది వేరే సిచ్యువేషన్ కానీ లాంగ్ ఓవర్ ద ఇన్నింగ్స్ ఆడాల్సినప్పుడు రాహుల్ త్రివేటియా కాస్త నిదానంగా ఆడాలి అండ్ ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అభినవ్ మనోహర్ మరి అభినవ్ మనోహర్ కనుక టాప్ ద ఆర్డర్ 3-4 ప్లేస్లో వచ్చినట్టయితే సూపర్బ్గా ఉంటుంది తనకు ఆ స్టాండర్డ్స్ ఉన్నాయి రొటేషన్ చేస్తూ అండ్ భారీ షాట్లు కూడా కొట్టగలుగుతాడు కాబట్టి అభినవ్ మనోహర్ అక్కడ యూజ్ చేయొచ్చు వాళ్ళు అండ్ రషీద్ ఖాన్ 7 అండ్ 8లో ఫెగ్యూసన్ ఉన్నారు కాబట్టి ఎస్ వీళ్ళందరూ కూడా భారీ షాట్లు కొట్టగలుగుతారు బట్ ఎంతవరకు లాంగ్ పార్ట్నర్షిప్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ వాంకడే వికెట్ మీద
కమింగ్ టు సన్ రైజర్స్ హైదరాబాద్ వాంకెడేలో గుజరాత్ టైటన్స్ అట్లీస్ట్ ఒక మ్యాచ్ ఆడారు కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా వాంకెడే స్టేడియంలో ఆడకపోవడం మరి ఇక్కడ ఈ గ్రౌండ్కి ఎలా వీళ్ళు చేంజెస్ చేస్తారు బ్యాటింగ్ చాలా అవసరం ఉంటుంది అభిషేక్ శర్మ విలియమ్ సన్ త్రిపాఠి నెంబర్ త్రీలో వచ్చే త్రిపాఠి ఈ మ్యాచ్ క్రూషియల్గా ఉంటాడు డెఫినెట్గా ఫస్ట్ బాల్ నుంచే తను ఎప్పుడు కూడా నార్మల్గా అగ్రెసివ్గా ఆడడం మనం చూస్తూ ఉంటాం కాబట్టి అలాంటి అగ్రెసివ్ ఇన్నింగ్స్ త్రిపాఠి నుంచి ఈరోజు ఖచ్చితంగా కావాలి అభిషేక్ శర్మ అండ్ త్రిపాఠి బికాజ్ విలియమ్సన్ ఎప్పుడు కూడా వికెట్ కాపాడుకుంటూ చాలాసేపు ఉంటే మాత్రం తను కూడా విధ్వంసం సృష్టించగలుగుతాడు సో డెఫినెట్గా ఫస్ట్ నుంచే మనం అభిషేక్ శర్మ అండ్ త్రిపాఠి నుంచి ఒక భారీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయాలి ఈ మ్యాచ్లో అండ్ కమింగ్ టు మక్రమ్ కూడా దినేష్ కార్తిక్ తర్వాత ఈ సీజన్స్లో ఎవరైతే బెస్ట్ ఫినిషర్స్ ఉన్నారో అని అంటే విత్ ఎ నైస్ స్ట్రైక్ రేట్ యావరేజ్ అంటే అది మాత్రం మక్రమ్ మాత్రమే సూపర్బ్ యావరేజ్తో ఆడుతూ ఉంటాడు అండ్ పురాణ్ ఖచ్చితంగా భారీ భారీ షాట్లు కట్టగలుగుతాడు అండ్ శశాంక్ సింగ్ కూడా ఉన్నాడు ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ సూపర్గా ఆడుతూ ఉంటాడు అండ్ సుచిత్ సూపర్ ఆల్రౌండర్ సో ఇక్కడ నెంబర్ 7 వరకు బ్యాటర్స్ ఉన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్కి కానీ టాప్ 5లో మాత్రం సూపర్ బ్యాటర్స్ ఉన్నారు సో కంపేర్ టు గుజరాత్ టైటాన్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరైనా బ్యాటర్స్లో ఫామ్లో ఉండి మంచిగా రాణిస్తున్నారు అని అంటే అది సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ గుజరాత్ టైటాన్స్లో కనుక శుభ్మన్ గిల్ ఫామ్లోకి వస్తే తను ఒక్కడే మ్యాచ్ మొత్తాన్ని కూడా బిగ్ స్కోరింగ్గా మార్చగలుగుతాడు సో శుభ్మన్ గిల్ షుడ్ ప్లే బిగ్ ఇన్నింగ్స్ అండ్ మిల్లర్ షుడ్ ప్లే బిగ్ ఇన్నింగ్స్ ఫర్ గుజరాత్ టైటన్స్ అండ్ ఇక్కడ అభిషేక్ శర్మ పురాణ్ అండ్ త్రిపాఠి వీళ్ళ ముగ్గురు మీద కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే అవుతుంది సో ఈ మ్యాచ్ మాత్రం పించ్లో ఒక తగ్గ ఫోర్ మ్యాచ్ వన్ సైడ్ మ్యాచ్ అయితే అవ్వదు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను సో కమింగ్ టు రెండు టీమ్స్ పెద్దగా చేంజ్ చేయవు సేమ్ టీమ్తోనే వెళ్తాయి ప్రాబబుల్ 11 ఫర్ ఎస్ఆర్హెచ్ అభిషేక్ విల్ ఓపెన్ విత్ విలియమ్సన్ నెంబర్ 3లో త్రిపాఠి నెంబర్ 4లో మక్రమ్ నెంబర్ 5లో పురాణ్ నెంబర్ 6లో శశాంక్ సింగ్ నెంబర్ 7లో సుచిత్ నెంబర్ 8లో భువి నెంబర్ 9లో జాన్సన్ నెంబర్ 10లో ఉమ్రాన్ మలిక్ నెంబర్ 11లో నటుబాయ్ అండ్ కమింగ్ టు గుజరాత్ సాహా విల్ బి కంటిన్యూ బికాస్ మరొక ఆప్షన్ లేదు ఫారెన్ వికెటర్స్ ఉన్నారు కాబట్టి సాహా శుభ్మన్ గిల్ హార్దిక్ పాండ్యా డేవిడ్ మిల్లర్ రాహుల్ ద్రివేడియా అభినవ్ మనోహర్ రషీద్ ఫెర్గుసన్ జోసెఫ్ డయాల్ షమి సో డయాల్ కూడా సూపర్గా బౌలింగ్ చేస్తా ఉన్నాడు మొత్తానికి అయితే ఈ టీమ్ని కంటిన్యూ రెండు టీమ్స్ కూడా పెద్దగా చేంజ్ చేసి వెళ్ళవు అని నేను అనుకుంటా ఉన్నాను ప్రాక్టీస్లో ఏమన్నా చిన్న చిన్న గాయాలంటే మాత్రం వెళ్తారేమో బట్ రెండు టీమ్స్ కూడా అదేవిధంగా కంటిన్యూ అవుతుంది అండ్ ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు అని ఒక పాయింట్ చూస్తే మాత్రం ఒక లిటిల్ పించ్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో సత్తా కనిపిస్తా ఉంది ఎస్ఆర్హెచ్కి అండ్ ఇక్కడ మాత్రం గుజరాత్ టైటాన్స్ శుభ్మన్ గిల్ అండ్ మిల్లర్ కనుక ఏదైనా మ్యాచ్ చేస్తే సో గుజరాత్ టైటాన్స్ కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి సో మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ లిటిల్ పించ్ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది ఏమో అని అనిపిస్తూ ఉంది దట్స్ ఇట్ సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా కామెంట్ చేయండి ఏ టీం గెలుస్తుంది అని చెప్పి డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ and subscribe to our YouTube channel. Thank you. Bye-bye.